కనిపించి పుష్పం హైదరాబాద్ శివార్లో దర్శనం ఇచ్చింది. ఏకంగా రెండు పూలు పూసి అందర్ని ఆకర్షించింది. హిమాలయ మంచుకొండల్లో ఉండే ఈ అరుదైన పుష్పం హైదరాబాద్ లో దర్శనం ఇచ్చేసరికి అందరూ పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కుద్బలాపూర్ బీరప్ప నగర్ లోని ఆకృతి హోమ్స్ అపార్ట్మెంట్ లో నివాసం ఉండే భాస్కరాచారి దంపతులు గత 5 సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం మొక్కలను ఇంట్లోని పూల కుండీలలో పెట్టుకున్నారు. 3 సంవత్సరాల నుండి బ్రహ్మకమలం పుష్పాలు వీరి ఇంట్లో పూస్తున్నాయి. గత సంవత్సరం ఒక మొక్కకే పుష్పం వచ్చిందని, ఇప్పుడు 2 మొక్కలకు ఒక్కొక్కటి చొప్పున 2 పుష్పాలు వచ్చాయని యజమానురాలు శోభ తెలిపారు. దీనిని క్వీన్ ఆఫ్ ది ఫ్లవర్, నైట్ ఫ్లవర్ అని అంటారని, విష్ణు నాభిలో నుంచి పుట్టిన ఈ కమలంలో నుండి బ్రహ్మ పుట్టాడని, అన్ని జీవరాశులని బ్రహ్మ పుట్టిస్తే బ్రహ్మను పుట్టించిన పుష్పం ఈ బ్రహ్మ కమలమని ఆమె తెలిపారు. ఈ పుష్పాలు ఉన్న చోట దేవకన్యలు నాట్యమాడుతారని, వీటిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని శోభ తెలిపారు. తమ ఇంట్లో ఈ పుష్పం పూసినందుకు తాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి 2-3 పూలు వేస్తున్నాయి. ఈ శివుడి దగ్గర పూసే పువ్వు మా ఇంట్లో పూస్తుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది అరుదైన హిమాలయాలలో ఆ మంచుకొండల్లో పూచే పువ్వు మా ఇంట్లో పూస్తున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా అపార్ట్మెంట్లో కూడా అందరూ వచ్చి మమ్మల్ని పువ్వును చూసి ఇచ్చేసి భక్తులందరూ మొక్కుకొని వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈరోజు మేము మా మదర్ వాళ్ళ ఇంటికి బ్రహ్మ కమలం వికసించినందుకు చూడడానికి వచ్చాము. ఇది చాలా విశిష్టత గల ఫ్లవర్. యాక్చువల్లీ దీన్ని నైట్ ఫ్లవర్ అని కూడా అంటారు, క్వీన్ ఆఫ్ ద ఫ్లవర్ అని కూడా అంటారు. దీన్ని యాక్చువల్లీ ఈ ఫ్లవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ణు నాభి నుంచి పుట్టింది. ఆ ఫ్లవర్లోంచి బ్రహ్మ పుట్టాడు. మిగతా జీవరాశుల్ని, ప్రపంచంలో జీవరాశులన్నింటినీ బ్రహ్మ సృష్టిస్తే బ్రహ్మని సృష్టించింది మాత్రం ఈ బ్రహ్మ కమలం ఫ్లవర్. సో అలాంటి ఫ్లవర్ మా మదర్ వాళ్ళ ఇంట్లో పువ్వటం మేమందరం దర్శించుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్లవర్ని మొక్కి దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి కోరికలు కోరినా నెరవేరుతాయి అనే వాస్తవం మేము విన్నాం. సో ఇలాంటి ఫ్లవర్ పూసినందుకు మాకు చాలా హ్యాపీ.